ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పమానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ నమ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఏదైతే కాంధాయ ఫలము మనము మొదట్లో అంటే ఈ కాందాయ ఫలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ప్రతి నాలుగు నెలలకి దీని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము అలాగే ఈసారి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలకు ఉన్నటువంటి కాందాయ ఫలం నక్షత్రవారీగా ఏం చూపిస్తుంది అంటే అశ్విని నుంచి మనకి రేవతి వరకు నక్షత్రవారీగా కాందాయ ఫలం ఏం చూపిస్తుంది ఆ నక్షత్రవారీగా ఏ ఏ రాసుల వారికి ఆ నక్షత్రాలు ఏర్పడతాయి తద్వారా మనం ఎటువంటి పరిహార మార్గం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రారంభిద్దాం ధనసు రాశి వారికి కందాయ ఫలం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ధనసు రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక గమనించినట్లయితే మూలా నక్షత్రము పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదము ఈ మూలా నక్షత్రానికి పూర్వాషాఢకి ఉత్తరాషాఢకి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మూలా నక్షత్రం వారికి ఇక్కడ వచ్చినటువంటి కాందాయ ఫలం ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాలలో వీళ్ళకి ఏంటంటే ఆఫీస్లో పర్టికులర్గా ఆఫీసు ప్రమిసెస్లో ఎవరితోనైనా కలిసి అప్పు అంటే మీరు ఒకసారి చూడండి కొంతమంది ఏం చేస్తుంటారంటే నేను నీతో కలిసి చేయను కానీ నేను నీకు ఈ వర్క్ కోసం కొంత అప్పిస్తాను దాన్ని నేను మదుపు పనుకొని అక్కడ తోడ్డి ఇవ్వంటూ ఉంటుంటారు అటువంటి వాటి మూలంగా మీరు ఎవరికైనా సపోర్ట్ చేద్దామని ఇచ్చి తద్వారా మీరు అనవసరమైన శత్రుత్వాలు అనవసరం గొడవల్లో పడే ఛాన్స్ ఉంది ఈ కాందాయ ఫలం ఇది చెప్తుంది పర్టికులర్గా ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి అలాగే మరలా పూర్వాషాఢ అనుకోండి పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఇక్కడ స్పెసిఫిక్గా మంచి ఫలితాలే ఉన్నాయి అంటే ధనం విషయంలో అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చక్కగా ఉంద ఎటువంటి సందేహం లేదు ఇక ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ఇక్కడ మాత్రం లక్కీగా కొంత దైవ సంబంధంగా కలిసి వస్తుంది అమ్మయ్య మనకి భగవంతుడు ఏదో రూపేణ ఇక్కడ అయిపోతుంది అనుకునేసరికి ఇంకోటి ఏదో మనకు వర్క్ తెచ్చి పెడుతున్నాడు ఇక్కడ మనం ఇబ్బంది పడతాము సరే ఏదో భగవత్ సంకల్పంతో భగవంతుని యొక్క అనుగ్రహంతో కలుగుతుందా నాకు అసలు నేను ఇంక నేను ఏముంది అయిపోయింది అనుకున్నాను నా పని అయిపోయింది అనుకుంటున్నాను కానీ బ్యాలెన్స్ అవుతుంది ఇలాంటివి చూస్తారు పర్టికులర్గా అయితే ఇందులో మూలా నక్షత్రం వారు మాత్రం మీరు చేయవలసింది ఏమిటి అంటే స్తోత్ర పఠనాలు చేయండి ఏది అనవసరంగా ఈ అప్పుల మూలంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మూలా నక్షత్రం వారు ఎక్కువగా చేయవలసిన స్తోత్ర పఠనాలు ఎవరివి అంటే ఒకటి వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు పఠించడము రెండవది ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ఉండండి ఇక పూర్వాషాఢ వారికి ఉత్తరాషాఢ వారికి ఇబ్బంది లేదని కూడా అనుకున్నాం మనము చక్కటి ధన లాభం ఉంటుందని చెప్పుకున్నాము పూర్వాషాఢ వారికి అండ్ ఉత్తరాషాఢ వారికి అయితే బ్యాలెన్స్డ్గా ఏదో రకంగా బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకున్నాం అయితే ఈ మూడు నక్షత్రాల వారు ఈ ధనసు రాశి వారు పూర్తిగా జాగ్రత్త పడవలసిన అంశాలు ఏమిటి ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులతో కూడి ఏదైనా మనం బిజినెస్లు చేస్తూ ఉంటాం ఫ్యామిలీ బిజినెస్ అంటూ ఉంటారు అంటే ఫ్యామిలీలో మెంబర్సే పార్ట్నర్స్ అవుతారు తల్లి తండ్రి కొడుకు కూతురు అల్లుడు మామయ్య భార్య ఇట్లా అందరూ కలిసి ఫ్యామిలీ బిజినెస్ చేస్తూ ఉంటారు ఈ ఫ్యామిలీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం అవకతవకలు వచ్చి మధ్యన అనవసరంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన అనవసరమైన ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకు కారణం ఏంటండి ఇది ఏమిటి అని అనుకోవచ్చు మీరు సెకండ్ హౌస్ ఫ్యామిలీ హౌస్లో శని ఉన్నాడు అక్కడ శని అది కూడా ఎలా ఉన్నాడు స్ట్రైట్గా లేడు వక్రించి ఉన్నాడు ఎప్పుడైతే రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో వక్రించిన శని అతను లాభస్థానం అంటే తులారాశిలోని ఉన్న కేతువుని చూస్తున్నాడో కేతు ఉన్న తులారాశి అంటే ఏమిటి బిజినెస్ లాభాలు ఫ్యామిలీ అండ్ బిజినెస్ లాభాలు ఈ శనికేతు కాంబినేషన్స్లో ఉన్నప్పుడు అనవసరమైన మనస్పృదలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటి కాస్త అలర్ట్గా ఉండాలి ఈ విషయాల్లో ఇక మీరు చేయవలసిన దేవతార్చన ఏమిటి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకసారి తిరుపతికి వెళ్ళి రావడం ఇట్లా చేసినట్లయితే అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడము ఇంట్లో తూర్పు వైపు చక్కగా ఇంటి సెంటర్లో తూర్పు వైపు రామచంద్రమూర్తి రాముడు పట్టాభిషేకం చేసుకున్నటువంటి ఏదైతే ఉంటుందో రాముడు సీత లక్ష్మణుడు భరతశత్రు జ్ఞానేయ స్వామి సమేతంగా ఉన్నటువంటి ఆ యొక్క రాముడి యొక్క సీతాదేవితో కూడినటువంటి పట్టాభిషేక పటాన్ని ఇంటికి తూర్పు వైపు మధ్య భాగంలో పెట్టండి అన్ని విధాలా మంచి ఫలితాలు జరుగుతాయి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కాందాయ ఫలాలు కానివ్వండి మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి సంవత్సర ఫలాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి ఫలాలు వార ఫలాలు ఏదైనా ఫలితం గోచార ఫలితాలు కానివ్వండి ఈ ఫలితాలు ముఖ్యంగా ఏంటంటే వీటికంటే కంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మన జన్మజాతక ఫలితం అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అది ఎలా తెలుస్తుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొన్ని శుభకర్మలు మంచి పనులు మనం తెలియకో తెలియ తెలుసో తెలియకో చేసినటువంటి అజ్ఞానంలో చేసిన కొన్ని పనుల వల్ల మనకి జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు ఈ జన్మలో మనం ఏ సమయంలో జన్మించాము బట్టి లగ్నాన్ని ఏ రోజు ఏ వారము ఏ సంవత్సరము ఏ ప్రదేశంలో జన్మించామో దాన్ని బట్టి లగ్నం నుంచి ఉన్న గ్రహాలని లెక్కగడతాం ఆ లగ్నం నుంచి ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ గ్రహం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది రవి పౌరుపర మన పేరు ప్రఖ్యాతలనిచ్చే రవి ఎలా ఉన్నాడు కర్మనందించే శని ఎలా ఉన్నాడు గురుబలాన్ని అందించే గురువు ఎలా ఉన్నాడు సౌఖ్యాలను అందించే శుక్రుడు ఎలా ఉన్నాడు అలాగా ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మీరు జన్మించినప్పుడు స్థితిని బట్టి ఆ యోగాలని క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాగే మనము ఒక పని చేయాలంటే ఇది సరైన సమయమా కాదా అనేటువంటిది మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి దశాభుక్తుల ద్వారా తెలుస్తూ ఉంటుంది అంటే పర్టికులర్గా మనకి మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మీకు ఇక్కడ సందేహం కలవచ్చు అంటే పర్సనల్ చాట్ ఇంత ఇంపార్టెంట్ అయితే మరి మనము ఈ గోచార ఫలితాలని ఈ కందాయ ఫలాలని అన్నీ తెలుసుకుంటున్నాము అని ఇక్కడ మనిషి జీవితం రెండు రకాలుగా ఉంటుంది జన్మ మనకి గ్రహాలు ఇచ్చే రిజల్ట్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి అది ఎలా అంటే మనం చూడండి ఇప్పుడు ఒక దగ్గరికి బయటికి వెళ్ళాలి లేదా ఒక పని చేయాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం మన దగ్గర ఒక టాలెంట్ ఉన్నప్పటికీ మనకు ఆ పని వచ్చినప్పటికీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న టాలెంట్ కానీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ బయట మార్కెట్ లేదు అనుకోండి ఇప్పుడప్పుడే అవుతుంది కొన్ని కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం అంటాం ఎందుకు ఇది సరైనటువంటిదే కానీ ఇప్పుడు మార్కెట్ లేదు ఇప్పుడు ఎవడు కొనడు దాన్ని స్కూలు ప్రారంభం అయిపోయిన తర్వాత లేకపోతే సెల్ ఎలా అయితే కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని స్కూల్లో కొనుక్కునే వాళ్ళ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి అప్పుడు ఆ స్కూల్స్కి సంబంధించినవి అమ్మడం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు అలాగే ఇప్పుడు రకరకాలు ఇప్పుడు దీక్షలు వచ్చాయి అనుకోండి ఉదాహరణకి ఐఎప్ స్వామి దీక్ష దీక్షలు అయిపోయిన తర్వాత దీక్ష స్టోర్స్ పెడతానంటే కుదరదు ఎనీథింగ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ కావచ్చు ఎనీథింగ్ మీరు కోర్సెస్ కావచ్చు ఎనీథింగ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మడం కావచ్చు ఏదైనా సరే అప్పుడున్న మార్కెట్ని బేస్ చేసుకుని మనం అమ్ముతాం మనం అప్పుడు దాన్ని సరైనటువంటి దీంట్లో మన బిజినెస్ అనేది వెళ్తూ ఉంటుంది అంటే ఏంటి సమయం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేసే పనికి కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం వెళ్ళాలనుకుంటున్న ఒక ప్రదేశానికి బయట ట్రాఫిక్ జామ్ ఉంటే మనకు రూట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పలానా ప్రదేశానికి చేరుకోవడానికి ఇంకో మార్గం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి సమయము మార్గము మనకు సరైనటువంటి తెలిసినప్పుడు మనం సిద్ధంగా ఉన్నా మనకు అది తోడ్పడనంతసేపు మనం వెళ్ళలేం అలాగే మన జన్మజాతకం పర్ఫెక్ట్గా అన్ని విషయాలు చెప్తున్నా కాలానికి సంబంధించిన ఈ గోచారము ఈ సమయం ఇది కరెక్టా కాదా అని గోచారం కూడా నిర్ధారిస్తూ ఉంటుంది గోచార బలం కూడా మనకు వస్తూ ఉంటుంది ఆ రకంగా ఈ గోచార గ్రహ ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం అంటే మనమేంటి గోచార గ్రహంలో గోచారంలో ఉన్న గ్రహాలు దేనికి తోడ్పడుతున్నాయి దేనికి సపోర్టివ్గా ఉన్నాయి మన జన్మజాతకం బలం ఎంత ఉందో తెలుసుకొని వెళ్ళినట్లయితే మనం విజయాన్ని సాధించగలము కావున ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ